ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनటువంటి ज्योतिष वास्तु मरियु इतर अनेकमैनటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనః కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతామయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః। హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। మనం ఇవాళ సౌందర్య లహరిలో 15వ శ్లోకము ఈ యొక్క 15వ శ్లోకంకు ఉన్నటువంటి అర్థము ఏ రకంగా దీన్ని ఉచ్చరించాలి, ఎందుకంటే ఇది శిఖరిణి అనేటువంటి ఛందస్సులో ఉంటుంది। శిఖరిణి అంటే అమ్మవారు హిమవంతునికి జన్మమిచ్చింది, శిఖరము అంటే కొండ, హిమవంతునికి జన్మనిచ్చింది కాబట్టి శిఖరిణి ఛందస్సులో దీన్ని శంకరాచార్యుల వారు కూర్చడం జరిగింది। ఇక ఎప్పుడు కూడా ఏదైనా మనం ఒక శ్లోకం చదువుతున్నామంటే దాని యొక్క అర్థము పూర్తిగా తెలిసి చదువుతున్నట్లయితే దాని ఫలితం అమోహంగా వస్తుంది। అదేవిధంగా ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చదివితే అది కూడా ఎటువంటి యంత్రాన్ని తయారు చేసుకొని సాధన చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఎటువంటి నైవేద్యాన్ని పెట్టాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ మనం తెలుసుకుందాం। ఇక్కడ గనక చూసుకున్నట్లయితే మనం నిన్నటి ఎపిసోడ్లో 14వ ఎపిసోడ్లో దానికి ఉన్నటువంటి అర్థము భావము అవన్నీ కూడా తెలుసుకున్నాం। అదేవిధంగా ఈరోజు కూడా ముందుగా మనం శ్లోకం ఏ రకంగా ఉచ్చరించాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। శ్రీమాత్రే నమః। ఇక్కడ చూడండి, ఈ యొక్క శ్లోకాన్ని కనుక గమనించినట్లయితే శరజ్జోష్ణాశుద్ధం శశియుత జటాజూటమకుటం వరత్రాస్త్రాత్రాన స్ఫటిక ఘటికా పుస్తకకరం సకృన్నత్వాన కదమివ సతాం సన్నిదదతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురిన్నాం పతయః। శ్లోకానికి ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసుకుందాం మనం। శరజ్జోష్ణాశుద్ధం అంటే శరత్కాలములో, శరత్కాలంలో వెన్నెల వలె స్వచ్ఛంగా ఉన్నట్టి అమ్మవారు ఎలా ఉందట, ఈ లోకమాత శరత్కాలంలో వెన్నెలు చూడండి ఎలా ఉంటుందో, ఆ వెన్నెలలాగా శుద్ధంగా ఉన్నటువంటి అమ్మవారి గురించి చెప్పడం జరుగుతుంది। ఒక్కసారి ఆ భావన చేసుకోండి, మనకి సిటీ కల్చర్లో చాలా మటుకు తెలియదు కానీ, అంటే ఈ పొల్యూషన్ వల్ల తొందరగా మనం దాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంటాం, కానీ ఊర్లో సైడ్ మీరు వెళ్ళినట్లయితే శరత్కాలంలో పండు అంటే నిండు జాబిలి ఉన్నప్పుడు ఆ వెన్నెల వస్తున్నప్పుడు ఆ ఇది వేరుగా ఉంటుంది। అసలు ఆ రకంగా స్వచ్ఛంగా ఉన్నటువంటి వెన్నెల గురించి చెబుతూ చంద్రునితో కూడినటువంటి జడల సముదాయం అనే కిరీటమును ధరించి ఉన్నటువంటి అమ్మవారి గురించి చెప్పడం జరుగుతుంది। అంటే ఒకవైపు వెన్నెల స్వచ్ఛంగా ఉన్న వెన్నెల మరియు చంద్రుడితో కూడినటువంటి కిరీటం, అమ్మవారి మీద చూడండి ఇలా చంద్రుడిలాగా ఉంటుంది చూసారు ఒక నెలవంకలాగా, అటువంటి కిరీటము జటాజూటములు, ఒకవైపు అభయముద్రను ఒకవైపు వరదముద్రను ఒకవైపు పుస్తకమును ఒకవైపు మాలని ధరించింది అమ్మవారు। అందుకే ఇక్కడ వరత స్త్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరం అని చెప్పి చెప్పడం జరిగింది। అంటే పుస్తకము కరము అంటే పుస్తకాన్ని చేత్తో పట్టుకుంది, కరం అంటే చెయ్యి, అలా పట్టుకున్నటువంటి అమ్మవారిని ఒకసారి ధ్యానించుకోండి। పండు వెన్నెల అంటే స్వచ్ఛమైనటువంటి వసంతకాలంలో వచ్చేటువంటి వెన్నెల, ఆ వెన్నెల లాంటి స్వచ్ఛమైన అమ్మవారు కిరీటాన్ని జటాజూటంతో కనిపిస్తూ ఒకవైపు ఆ నాలుగు చేతుల్లో ఉన్నటువంటి పుస్తకము మాల అభయ వరద ముద్రలు సరస్వతీదేవి ధ్యానించుకుంటున్నారు మీరు। ముద్రలు అంటే అమ్మవారే ఇంకో రూపంలో ఉన్నటువంటి ముద్రలు, మరియు ఇటువంటి ధ్యానాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇలా గనక ధ్యానించుకుంటూ ఒక్కసారి నమస్కరించుకుంటే వారికి ఏం లభిస్తుందట, తేనె పాలు ద్రాక్షరసము అనేవన్నీ మధుర పదార్థాలని ఒక్కసారిగా తీసుకుంటే ఎలా అనిపిస్తుందండి, మనకి ఒక తేనె తాగాము ద్రాక్షరసం తాగాము బా ఎంత తీపిగా ఉందో అంటూ ఉంటాం కదా,
ఆ రకంగా ఏంటంటే అవన్నీ తీసుకున్నప్పుడు ఎంత మధురంగా ఉంటుందో అమ్మవారిని ధ్యానించుకున్నప్పుడట ఆ రకంగా ధ్యానించుకున్నటువంటి ఆ యొక్క భక్తుడికి మధుర వాక్కులు వస్తాయట బయటికి. మధుర వాక్కులు ఎందుకు రావు తల్లి? తప్పకుండా వస్తాయని చెప్పి చెప్తున్నాడు ఆదిశంకరాచార్యులు. అంటే నిన్ను ఆ రకంగా ధ్యానించుకొని ఒక్కసారి, అంటే ఏంటి, మనం ఏదైనా రాద్దాం అనుకుంటున్నాం ఉదాహరణకి, మనకు ఒక మంచి కథ రాయాలి ఉదాహరణకి, లేదా ఒక మంచి పాట రాయాలి, లేదా ఒక మంచి కవిత్వాన్ని రాయాలి, అప్పుడు మనకేం పని చేయాలి? ఆలోచన, పర్ఫెక్ట్ థాట్ రావాలి. అబ్బా నాకు ఆలోచన రావట్లేదండి అంటూ ఉంటారు కొంతమంది రైటర్స్ చూడండి, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, రకరకాల ప్రదేశాలు తిరిగి 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 ఒక దగ్గర సడన్గా థాట్ వస్తుంది, వచ్చిందని చెప్పి రాస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ థాట్? ప్రకృతిలో జరిగినటువంటి ఒక మంచి మార్పు అతనికి ఆ థాట్ ఇస్తుంది. ఎవరో పరిగెట్టుకొని వెళ్తారు, అదేదో వేటూరు సుందరరామమూర్తి గారిది, దుపాటి చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటాయని, వాళ్ళిద్దరూ జంట పట్టు పరిగెట్టుకొని వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చోగానే వర్షం పడుతుంటే వెంటనే థాట్ వచ్చింది. అంటే ఏంటి, ఆ థాట్ని ఇచ్చేటువంటిది ఎవరు ఇక్కడ? ఫస్ట్ అమ్మవారు. అమ్మవారిని గనక ఎవరైనా కానీ ఆ రకంగా అంత స్వచ్ఛంగా ఉన్నటువంటి అమ్మవారు అని చెప్పి ధ్యానించుకున్నట్లయితే అసలు ఇంకా కవిత్వం కానివ్వండి, పాటలు కానివ్వండి, ఏదైనా సరే అలవోకగల నదీ ప్రవాహంలాగా వచ్చి తీరాల్సిందే. ఆ రకంగా ఎవరికైనా కానీ చూడండి, చాలామందికి వాళ్ళ ఆలోచన విధానం ఫ్లో అనేటువంటి చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది కొంతమందికి, అందరికీ కాదు కానీ కొంతమందికి. దానికి కారణం ఏంటి? జ్యోతిష్శాస్త్ర రీత్యా కనుక తీసుకున్నట్లయితే పంచమభావము అంటారు జ్యోతిష్శాస్త్రంలో. పంచమభావం గనక పాడైనట్లయితే వాళ్ళకి మనం ఎన్నిసార్లు ఏం చెప్పినా వాళ్ళకి తలలోకి ఎక్కదది, విన్నట్టే వింటారు, ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. ఏంటి నేను చెప్పింది నువ్వు చేస్తుంది ఏంటంటే, అదేదో మీరు ఏదో చెప్పారు సార్ నాకేం అర్థం కాలేదంటాడు. సింపుల్ సింపుల్ విషయాలు అర్థం కావు వాళ్ళకి. ఎందుకు అంటే పంచమం పాడైపోతుంది. ఎందుకు పంచమం పాడవుతుంది? అమ్మవారి యొక్క అనుగ్రహం అక్కడ ఉండదు, సరిగ్గా పూర్తి స్థాయిలో ఉండదు అక్కడ. అందుకని ఏమవుతుంది, ఒక జడం అంటే ఏదో లెగిసాడా, పొద్దునే లెగిసాడా, తిన్నాడా, పడుకున్నాడా, లేకపోతే ఏదో పని చేసుకుంటున్నాడా, ఏదో వెళ్ళిపోయాడు అంతేగాని, ఒక ఆలోచన, ఒక కరెక్ట్ ప్రాసెస్ ఇటువంటివన్నీ ఉండవు. అదే గనక అమ్మవారిని ధ్యానించినట్లయితే మన ఆలోచన విధానంలో ఇటువంటి అద్భుతాలు జరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆదిశంకరాచార్యుల వారు. అంటే కవితా వాక్కులు ఎందుకు సంభవించవు? తప్పకుండా సంభవిస్తాయి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఈ శ్లోకం చేసుకునేటప్పుడు ఎటువంటి యంత్రము నిర్మించుకోవాలి, ఎన్ని రోజులు చేయాలి అనేటువంటిది మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇది సువర్ణ పటమునందు లిఖించుకోవాలి, చిన్న పటం మీద. ఎలా లిఖించుకోవాలి చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఉంది చూసారా, గుండ్రంగా ఒక సర్కిల్లా నిర్మించుకొని సింపుల్గా సా పక్కన సున్నా సమ్ అవుతుంది, సమ్ సమ్ రెండు వచ్చాయి చూడండి పక్క పక్కనే, దాని తర్వాత మళ్ళీ రెండు, దాని తర్వాత మొత్తం ఆరు, ఆరు సార్లు సమ్ 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 అని రాస్తున్నాం. ఇదేంటండి, ఇది ఎలా పనిచేస్తుందండి? ఇది ఆరు సార్లు రాయమంటున్నారు, ఇంకో యంత్రం లేదు, ఇంకోసారి రాయమంటున్నారు, ఇది ఎలా పనిచేస్తుందని మీకు సందేహం కలగవచ్చు. మీరు ఎప్పుడైనా సిమ్ కార్డ్స్ చూసారా, బ్యాంక్వి, ఫోన్వి, దాని మీద ఒక కోడ్ ఉంటుంది ఇలాగా, ఏదో గీతలు గీతలు కాను ఇలా 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 కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఆధారంగానే అక్కడ వర్కౌట్ అవుతూ ఉంటుంది ఫోన్ వెళ్ళడం కానివ్వండి. ఇప్పుడు చూడండి మనకి ఫోన్ ఉన్నది ఏంటండి, ఒకటి నుంచి 9 లోపల ఒక 10 నెంబర్లు కొట్టగానే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుందండి, ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అంటే ఇంకో దగ్గర ఎందుకు వెళ్ళట్లేదు? ఒక కోడింగ్ తయారై ఉంది, మనం ఒక కోడింగ్ని తయారు చేసి పెట్టుకున్నాం. మనం ఫలానా నెంబర్ కొడితే ఫలానా వెంకట్రావు గారికే వెళ్ళాలి, ఫలానా నెంబర్ కొడితే ఫలానా ఇంకో వ్యక్తి నరసింహ అనేటువంటి వ్యక్తికే వెళ్ళాలి, ఫలానా లక్ష్మి అనే వ్యక్తికే వెళ్ళాలి, బికాజ్ ఆఫ్ అది కోడింగ్. చిప్పుకు ఒక కోడింగ్ ఉంటుంది, దాని మీద ఇలా గీతలు 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 ఉంటాయి చూడండి. ప్రతిది కోడింగ్తో నడుస్తుందని మనం టెక్నాలజీ ద్వారా మనకు తెలుస్తుంది కదా. అలాగే ఇది కూడా ఒక కోడింగ్, గుండ్రంగా ఉన్నటువంటి ఆకారంలో ఈ సమ్ 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 అని రాసింది ఒక కోడింగ్, గుర్తుపెట్టుకోండి. ఈ కోడింగ్ మనం ఎదురుగా కూర్చున్నప్పుడు ఆ యొక్క పదిహేనవ శ్లోకాన్ని పలుకుతున్నప్పుడు ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది. పలుకుతున్నప్పుడు ఎలా ఎనర్జీ ఫామ్ అవుతుంది మీరు చూడండి. ఈ మధ్య కొత్తగా కొన్ని పరికరాలు వచ్చాయి, మీరు దానికి ఏదైనా ఒక సౌండ్ని కనుక ప్రవేశపెట్టగలిగితే దాని మీద కొన్ని ఇట్లా పిండి లాంటిది ఏదో వేస్తారు, ఆ సౌండ్ని బట్టి ఒక ఆకారం తయారవుతుంటుంది, ఆ సౌండ్ని బట్టి ఒక ముగ్గులా తయారవుతూ ఉంటుంది.
ఎందుకు సౌండ్ని బట్టి అన్ని సౌండ్లకు ఒకే ముగ్గులా తయారవచ్చు కదా, ఎందుకు అవ్వట్లేదు? బికాజ్ కొన్ని సౌండ్స్ కొన్ని భావనలు చేసేటప్పుడు అవి అలా వాళ్ళకి కలిసి వస్తాయి. ఇప్పుడు ఈ భావన చేసేటప్పుడు మనకు కలిసి వచ్చేది ఏమిటి అంటే విజ్ఞానం పెరుగుతుంది. మీరు ఇప్పుడు అడ్వాన్స్డ్గా అంటే ఎన్ఎల్పి క్లాసెస్ అని అవని ఇవన్నీ ఒక 30 సంవత్సరాల నుంచి ఉన్నాయి, లేవని కాదు. కానీ ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, మీరు పదే పదే తలుచుకోండి, ఫీల్ అవ్వండి, మీకు అది జరుగుతుంది 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 అంటూ ఉన్నారు. ఆదిశంకరాచార్యులు వారు ఎప్పుడో చెప్పాడు ఆయన, అయ్యా ఈ శ్లోకం చదువుకో, ఈ రకంగా అందంగా ఉందని చెప్పి అనుకో, ఆ అందంగా ఉన్నటువంటిది ఆ పుస్తకాన్ని అక్షరాన్ని వాటినన్నింటినీ తలుచుకో. చేతులు అమ్మవారి చేతిలో ఉన్న పుస్తకం జ్ఞానానికి ప్రతీక, అమ్మాల జ్ఞానానికి ప్రతీక, అభయ ముద్ర వరదముద్ర అవన్నీ జ్ఞానానికి ప్రతీకలు. ప్రకృతి అమ్మవారు నీలో అమ్మవారు ఉందని చెప్పి మహర్షులు ఎప్పుడో చెప్పారు మనకి. ఆ రకంగా చెప్పటం మూలంగా మనకేం జరుగుతుంది, ఆ భావనతో ఈ కోడింగ్ రిలేటెడ్ దాన్ని మనం చూస్తూ చేస్తున్నాం, దానివైపే చూస్తున్నాం, దానివైపే చూస్తూ ఆ భావనలో చేస్తూ ఉంటాము. అప్పుడు ఏం జరుగుతుంది, జ్ఞానం వస్తుంది. అంటే మర్చిపోవడాలో, కొంతమంది పిల్లలు చూడండి మర్చిపోతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కదు, సరిగ్గా మాట్లాడరు, ఏదైనా మాట్లాడమంటే నత్తి నత్తి కానీ వాళ్ళ రేపు చూస్తూ ఉంటే పాపం స్కూల్లోనే నేర్పించడం లేదు తెలుగు భాషని, ఇంట్లో వాళ్ళు పాపం వాళ్ళకున్న హడావిడితో సరిగ్గా నేర్పించట్లేదు. వాళ్ళకి ఏదైనా సంఖ్యలు చెప్తే కూడా 364 అంటే దాన్ని పలకడం కూడా నతినతిగా పలుకుతున్నారు. ఎందుకు అంటే మన జీవన శైలి జీవన విధానం చాలా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలకి ప్రాబ్లం ఉందనుకుందాం, వాళ్ళకి సరిగ్గా గుర్తుండట్లేదు, వాళ్ళు ఇంటెలిజెన్స్గా లేరు. ముఖ్యంగా ఈ యంత్ర సాధన అనేటువంటిది ఇంటెలిజెంట్ని పెంచుతుంది, ఇంటెలిజెన్స్ని పెంచుతుంది. ఎందుకు, ఇంటెలిజెన్స్ కారకులు ఎవరు, అమ్మవారు సరస్వతి స్వరూపము. ఈ యొక్క శ్లోకంలో సరస్వతి స్వరూపాన్ని మీరు ధ్యానించుకుంటున్నారు. సరస్వతి దేవి పూజ చేస్తాం మనం అక్షరాభ్యాసం చేసేటప్పుడు, సరస్వతి అనుగ్రహం కావాలనుకుంటాం, హయగ్రీవుని యొక్క అనుగ్రహం కావాలనుకుంటాం. ఎందుకంటే అతను ఇంకా మాస్టర్, హయగ్రీవ స్తుతి చేయమంటాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ ఉంటాం. ఎందుకు, ఖచ్చితంగా ఆ యొక్క ఎనర్జీ పెరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క సాధన ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే లెగిసి చక్కగా పీట మీద ఈ రకంగా నిర్మించుకొని మీరు ఈ యొక్క సాధనని 41 రోజులు చేయాలి. గుర్తుపెట్టుకోండి, 41 రోజులు గనక చేసినట్లయితే మధుర పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. 41 రోజులు ఈ యొక్క సాధన 1000 సార్లు చదవాలి ఈ శ్లోకాన్ని. ఎందుకంటే మీలో ఉన్న మైండ్ సెట్ మొత్తం మారాలి కదా, ఏదో 2 రోజులు 6 రోజులు చదివితే కాదు ఇది. ఆ 41 రోజులు కూడా మీరు దీక్షగా ఉండాలి. ఇప్పుడు మీకు సందేహం కలగొచ్చేమంటే చిన్నపిల్లలకు ప్రాబ్లం ఉంటుంది అప్పుడు ఏం చేయాలి, తల్లిదండ్రులు చేయొచ్చు ఇది. తల్లిదండ్రులు చేసి ఆ యొక్క జలమును వాళ్ళకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారిలో మార్పు అనేటువంటిది వచ్చి తీరుతుంది. బద్ధకం కానివ్వండి, గుర్తుపెట్టుకోలేకపోవడం కానివ్వండి, వాళ్ళు చదువుతున్నది వాళ్ళకి ఎక్కట్లేదు, ఖచ్చితంగా ఎక్కి తీరుతుంది. అంటే ఏమవుతుందండి, వాళ్ళు ఏమి చదవకపోయినా కానీ ఇది చేయగానే ఆటోమేటిక్గా మార్పు వస్తుందా, కాదు. చెప్పేటువంటి టీచర్కి ఈ స్టూడెంట్కి ఎలా చెప్తే ఎక్కుతుందా అనేటువంటి థాట్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. వినే పిల్లవాడికి టీచర్ ఏదో చెప్తుంది, ఇదేదో నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలనేటువంటి థాట్ ప్రాసెస్ ఈ అబ్బాయికి ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులకి ఖచ్చితంగా మనము ఎన్ని బిజీలు ఉన్నా ఒక అరగంటో గంట సేపు పిల్లలతో మనం గడిపి వాడితో ట్రావెల్ చేస్తూ వాడిని జాగ్రత్తగా పైకి తీసుకురావాలనేటువంటి సంకల్పం మరింత బలంగా పెరుగుతుంది. ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ సార్ అలా చూస్తారు, స్కూల్స్లోకి వెళ్తే టీచర్స్ సార్ ఆ రకంగా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాడికి ఆ వ్యక్తికి ఆ ఆకర్షణ అంటే చదువుతున్నటువంటి దాని మీద ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే పిల్లలు సరిగా చదవట్లేదు అంటే వాస్తుపరంగా కూడా గృహంలో నైరుతి భాగము అంటాం, అందరికీ తెలుసు నైరుతి భాగంలో బీరువాలు పెడుతూ ఉంటారు, ఇంట్లో బెడ్రూమ్లో ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ కట్టుకుంటూ ఉంటారు. నైరుతికి పశ్చిమానికి మధ్య భాగం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అక్కడ మీరు పిల్లల పుస్తకాలు పెట్టించండి. ఖచ్చితంగా 100% అక్కడున్నటువంటి దేవతా స్వరూపము, ఇంట్లో కూడా 45 మంది దేవతా అసుర స్వరూపాలు ఉంటారు. మరి ఏం చేస్తారంటే ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ చేసేటువంటి గుణం ఉంటుంది. మనుషులకి ఎలా అయితే ఉంటాయో, ఒకతను టెక్నీషియన్, ఒకతను కెమెరామ్యాన్, ఒకతను డైరెక్టర్, ఒకతను యాక్టర్, మరొకతను
కంప్యూటర్లో నాలెడ్జ్ ఉన్నటువంటిది ఎలా ఉంటుందో, మనుషులకు ఎలా ఉంటుందో, దేవత అసుర స్వరూపాలు కూడా వాళ్ళ ఓన్ టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్తో అక్కడ ఉన్నటువంటి పరికరానికి అది అందిస్తూ ఉంటుంది. మనకి ఇవన్నీ అకల్ట్ మహర్షులు విశ్వకర్మ ప్రకాశిక అంటే విశ్వకర్మ రాసినటువంటి విశ్వకర్మ ప్రకాశికలో ఈ యొక్క అంశం ఉంది. ఇది నా సొంతం కాదు, ఇది నేను సొంతంగా చెప్పట్లే, ఆ పుస్తకంలో ఉన్నది చెప్తున్నాను నేను మీకు. ఆ దేవతా స్వరూపం ఏం చేస్తుందంటే పిల్లలకి చదువుకుంటూ ఏదో వెళ్ళిపోవడం కాదు, ఏదో ముద్దుగా చదువుకుంటూ గుర్తుపెట్టేసుకుని అలా వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ రాసి వెంటనే మర్చిపోయేటట్టు కాకుండా, అసలు ఆ సారాంశం ఏంటి, ఎస్సెన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, సారాంశం ఏంటి, మనం చదువుతున్నాము దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే, సారాంశాన్ని గుర్తించే ఎనర్జీ వాళ్ళకి పెరుగుతుంది, సారాంశాన్ని గుర్తించే అనేటువంటిది అలవాటు అవుతుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే, సారాంశం కనుక గుర్తుంటే వారు దాని మీద ఎంత కథైనా అలగలడు, ఎంతైనా రాయగలడు, అది పెరుగుతుంది. ఆ పని చేయించండి. ఇక ఈ యొక్క సాధన చేసే క్రమంలో గోశాలకు వెళ్ళి కూడా గోవులకి గోంగూర ఉంటుంది, అన్ని ఏ ఏ కాయగూరలు పెడతారు పెట్టకూడదు, గోంగూర మాత్రం పెట్టాలి గోవు గుర్తు పెట్టుకోండి. పెడుతూ ఉన్నట్లయితే దానికి గోవుకి ఏంటంటే హెల్దీ ఫుడ్ గోంగూర అనేటువంటిది, ఐరన్ పెరుగుతుంది. చాలామంది తెలియక తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏవి పడితే పెట్టేస్తుంటారు, అది ఏదైనా గర్భం దాల్చున్నట్లయితే అది గర్భం విచ్ఛిన్నం అవుతుంది, దాని ద్వారా పాపం వస్తుంది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 45 రోజులు కూడా ఈ యొక్క దీక్షగా తీసుకొని ఈ సాధన చేసినంత కాలము గోశాలకు వెళ్ళి దేశీవాళి గోవుకి గోంగూర ఒక కట్టో రెండు కట్టలు ఎంతో పెట్టండి. ఈ 45 రోజులు కూడా మీరు ఈ దీక్ష తీసుకుంటున్నప్పుడు తలస్నానం చేయడంతో పాటు మీరు నేల మీద పడుకోవడము, ముందు క్లీన్ అయిపోవాలి ఫస్ట్ మీరు, అంటే ఏంటి మైండ్ థాట్స్ క్లీన్ చేసుకోవాలి, ద్వేషము కోపాలన్నీ వదిలేసేయండి, అవి ఉండగా ఈ ఎనర్జీ అక్కడ పనిచేయదు, బాగా అర్థం చేసుకోండి. వైరస్ ఉండగా కంప్యూటర్లో మనకు ఉన్నటువంటివన్నీ ఎలా అయితే స్ట్రకప్ అయిపోతాయో, వైరస్ ఉంటే ముందుకు కదలవో, మన ఆలోచనలు కూడా నెగిటివ్ ఆలోచనలు ఉంటే ఈక్వల్ టు వైరస్, అవి ముందుకు కదలవు గుర్తుపెట్టుకోండి. వైరస్ని తీస్తే కానీ మిగతా సిస్టమ్ అంతా పనిచేయదు. మనలో ఉన్న వైరస్ కూడా ఏంటి, ఎవరో ఏదో అన్నాడు, ఎవరో నెగిటివ్గా మాట్లాడాడు, దాన్ని పట్టుకుని తిప్పుతూ ఉంటాం. నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లం అది, వాళ్ళకి నెగిటివ్గా మాట్లాడమే వచ్చు, వదిలేసేయండి. మీరు పాజిటివ్గా ఉన్నారు, మీరు పాజిటివ్గా వెళ్తూ ఉండండి, పట్టించుకుంటూ ఉండకూడదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన అంశాలన్నింటినీ ఫస్ట్ క్లీనప్ చేసేసేయండి, సాధన ప్రారంభించండి. అమ్మవారే ముఖ్యం, అమ్మవారే మొత్తం. అమ్మవారు యొక్క అనుగ్రహం కలిగితే ఎటువంటిదైనా మారుతుందని బలంగా నమ్మండి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, పనుల్లో కూడా అమ్మవారు ఉందని భావించండి. చేసే ప్రతిదీ అమ్మవారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే ఈ పుస్తకము అమ్మవారే, ఈ పుక్షణంలో ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలు అమ్మవారే, ప్రతిదీ అమ్మవారి, ఆ కెమెరా అమ్మవారి, ప్రతిదీ అమ్మవారు అనేటువంటి భావనతో మీరు గనక సాధన చేసినట్లయితే 100% మీ పిల్లల యొక్క భవిష్యత్తుని, మీ యొక్క భవిష్యత్తుని జ్ఞానమయంగా విజ్ఞానమయంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. వెలిగించవచ్చు, నూనెతో కూడా వెలిగించవచ్చు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీపం వెలిగించేటప్పుడు మీరెంత భక్తిగా వెలిగిస్తున్నారు, వెలిగించిన తర్వాత దాన్ని ఎంత భక్తిగా వాళ్ళకి చూపించడానికి నమస్కరించుకోకూడదు, అక్కడ దీపరూపంలో ఉన్నటువంటి భగవంతుడికి నమస్కరించాలి. ఉంది అంతే, ఆ దీపరూపంలో అమ్మవారు ఉంది, ఒక శక్తి వచ్చింది, దీపం వెలిగించామంటే ఒక ఎనర్జీ ఫామ్ అయింది అక్కడ, దీపానికి బోల్డ్ అంత శక్తి ఉంటుంది. ఆ రకంగా దీపాన్ని అది కూడా ఎన్ని ఒత్తులు వేయాలి, 3 ఒత్తులు వేయాలా, 2 ఒత్తులు వేయాలా, 10 ఒత్తులు వేయాలి, ఇవన్నీ కాకుండా చక్కగా 2 ఒత్తులు 3 ఒత్తులు వేసుకొని దీపాన్ని వెలిగించుకోండి. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు అంటే ఇవి తప్పని నేను అనట్లేదు, వీటి చుట్టూయే మనం తిరుగుతూ ఉంటాము, అసలైన కాన్సెప్ట్ మర్చిపోతాం. ఎంతసేపు ఈ దీపాలని పెట్టాలి, నూనెతో పెట్టాలి, అన్నిటితో పెట్టాలి, ఇవన్నీ కంటే కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో మనం సాధన ఎంత చేస్తున్నాము అనే దాని మీద కాన్సన్ట్రేషన్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. శ్రీమాత్రే నమః.